नमस्ते वेलकम टू तेलुगु पॉपुलर टीवी। तेलुगु पॉपुलर टीवी लो चाला विषयालु मात्लाडुतूने उन्नाम। ओक मंची सीरीज चेस्तुन्नाम योगा की संबंधी चाला मटुकु इप्पटिवरकु चेप्पे उन्नानु विश्वसेन गारि गुरिंचि मल्ली चेप्तुन्नानु। ईन मंची योगा मास्टर अलागे मनी थेरपिस्ट न्यूमरोलजिस्ट इन्नी विषयालु तेलिसिन ओक मंची पर्सन तो ओक मंची सीरीज चेस्तू उन्नाम। सो ई रोजु ओक मंची मुद्र गुरिंचि तेलुसुकोबोतुन्नाम। अदि एंदुकु उपयोगपड़ुतुंदि, ए जब्बुकु उपयोगपड़ुतुंदि अनेदि अपान मुद्र। ఈ అపాన ముద్ర ఎందుకు వాడాలి అనేది సర్ మాటల్లోనే తెలుసుకుందాం। నమస్కారం సార్। నమస్కారం సార్। ఈ అపాన ముద్ర అంటే ఏంటి, ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి। అపాన ముద్ర ముఖ్యంగా డయాబెటిస్ వాళ్ళకు వరమండి ఇది। ఓకే। మధుమేహం వాళ్ళకి ఇది చాలా బాగా పని చేస్తుంది। ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం మధుమేహంలో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నట్లు ఉంది। అంటే చాలా మంది ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య మనకు బీపీ తర్వాత డయాబెటిస్ అనేది। డయాబెటిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా। కాబట్టి డయాబెటిస్ చాలా మందిని వేధిస్తుంది। దీనికి అనేకమైన కారణాలు కావచ్చు, జెనెటిక్ కారణాలు కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ లో మార్పులు కావచ్చు, వాళ్ళు తినే ఫుడ్ లో కావచ్చు। ముఖ్యంగా అన్నిటికంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ డయాబెటిస్ వస్తుందండి। ఓకే ఓకే। ఎప్పుడైతే మీ ఇన్సులిన్ లెవెల్స్ సరిగా పని చేయవో, మీరు అతిగా మీ ఆహారాన్ని తినడం కానివ్వండి, మీ లైఫ్ స్టైల్లో అనేక రకమైన వికృత చేష్టల వల్ల కానివ్వండి, అంటే మీ జీవన విధానంలో మార్పుల వల్ల ఇన్సులిన్స్, మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో ఆ జంక్ ఫుడ్ కానివ్వండి, బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఫైబర్ తక్కువ ఫుడ్స్ తినడం ద్వారా, హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తినడం ద్వారా అనేక కారణాల వల్ల డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుందండి। కాబట్టి ఒకవేళ వచ్చినా దీన్ని తగ్గించుకోవచ్చు, కొంతవరకు నియంత్రించవచ్చు పరిధిలో। అంతకు ముందు ఒక అపోహ ఉండేది, ఒక్కసారి గనక డయాబెటిస్ వచ్చిందంటే తగ్గించలేము అనే అపోహ ఉంది। కానీ ఇప్పుడున్న మెడికల్ టెక్నాలజీ పరంగా దీన్ని నార్మల్గా తెచ్చుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను। మన ఆహార విధానంలో మార్పుల వల్ల దీన్ని తగ్గించుకోవచ్చు అండి, నియంత్రణలో పెట్టుకోవచ్చు డయాబెటీస్ని, చాలా సింపుల్గా నయం చేసుకోవచ్చు అండి। వీటితో పాటు మీ జీవన విధానంలో కూడా మార్పులు రావాలి। ముద్రలు 70% పనిచేస్తే మీ ఆహార విధానంలో మార్పుల వల్ల 30% వల్ల మీకు తగ్గుతుంది 100%। కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేసే ముద్ర అపాన ముద్ర। ఈ అపాన ముద్రలో మనం ఎటువంటి ఫింగర్స్ వాడాలి, ఎలా ముద్ర వేయాలి చూడండి। మనం అపాన ముద్రలో మనకు ఈ మన బ్రొటన వేలుతో పాటు ఉంగరపు ఫింగర్ మధ్య వేలుని వాడతాము, మిగతా మూడు వేళ్ళు నిటారుగా ఉంటాయి। దీన్ని చూడండి ఒకసారి ఎలా వేయాలంటే, ఇది అపాన ముద్ర, ఇదే బాబా ముద్ర అని కూడా అంటారు। ఎలా ఉంటుంది బాబా ముద్ర, ఈ ముద్ర వేయడం ద్వారా మీ శరీరంలో మీ ఇన్సులిన్ లెవెల్స్ ని క్రమబద్ధీకరించి మీ డయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది। ఎవరైతే మీ ముద్రను ఇలా మీరు మీ ముఖాళ్ళ మీద ఉంచుకొని కంపల్సరీ ప్రతిరోజు ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు సాధన చేస్తే విత్ ఇన్ 45 డేస్ లో మీ డయాబెటీస్ మీకు నార్మల్ గా వచ్చే అవకాశం ఉంది। ఒక్కసారి సాధన చేసి చూడండి। చాలా మంది డయాబెటీస్ తో ఉన్న వాళ్ళు సరైన ఆహారాన్ని తినలేకపోతున్నారు, ఫంక్షన్స్ లోకి వెళ్ళలేకపోతున్నారు। కాబట్టి అటువంటి వాళ్ళు ఈ ముద్రను మీరు సాధన చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు, మీరు డయాబెటీస్ నుంచి విముక్తి కావచ్చు। అంతకంటే మంచి ఉద్దేశం ఇంకేమిటంటే, మీ జీవితంలో దీని ద్వారా మీరు ఏవైతే కోల్పోయారో అన్నీ పొందవచ్చు। కాబట్టి అద్భుతమైన ముద్ర డయాబెటీస్ వాళ్ళకి। కాబట్టి ఎవరైతే డయాబెటీస్ తో ఉన్నారో, భవిష్యత్తులో మాకు డయాబెటీస్ రాబోతుందని ఆలోచనలో ఉన్నారో, వాళ్ళు కూడా చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది। ఓకే। సో అదండి విషయం మొత్తానికి డయాబెటీస్. నేను హెల్త్ విషయాల్లో కూడా చాలా వరకు ఈ విషయం చెప్తూ ఉంటాను, డయాబెటీస్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేది మన ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటూ, డయాబెటీస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా ఈ ముద్రను ఒకసారి ప్రయత్నించి చూడండి। సార్ చెప్పినట్లుగా ఇది బాబా ముద్ర అంటారు। ఇలా మీరు ఆ ముద్ర వేయటం వలన మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్కి వస్తుంది అని చెప్తున్నారు। డైలీ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది, ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కళ్ళు ఈ ముద్రని వేసే ప్రయత్నం చేయండి। ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్లో కానివ్వండి, మీ ఇంట్లో తప్పకుండా ఒకళ్ళైనా డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు మస్ట్ అయిపోయారు। ఎందుకంటే భారతదేశం మొత్తంలో నెంబర్ వన్ ప్లేస్ డయాబెటీస్కే ఉంది, ఆ జబ్బుకే ఉంది అంటేనే అక్కడే అర్థమవుతుంది। సో ఇంకొక విషయం ఏంటంటే, డయాబెటీస్ అనేది చాలా రకాల జబ్బులకి దారితీస్తుంది। ఒక డయాబెటీస్ వస్తే చాలు,
చాలా మన ఆర్గాన్స్ చాలా వరకు పాడైపోయే అవకాశం ఉంటుంది. హెల్త్ కాన్షియస్ చాలా దెబ్బతింటుంది. స్ట్రోక్స్ రావచ్చు, కిడ్నీస్ ఎఫెక్ట్ కావచ్చు, లివర్ పాడవచ్చు, అసలు చాలా రకాలైన జబ్బులకి ఈ డయాబెటీస్ అనేది ప్రధాన కారణం. సో అలాంటి డయాబెటీస్ని రూపుమాపే ఒక ముద్ర మనకు అందుబాటులో ఉంది అంటే తప్పకుండా మనం ప్రయత్నించి చూడాలి. ఒకసారి ప్రయత్నించండి. అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది అనుకుంటున్నాను. తప్పకుండా ఇది అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సర్ని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా సార్ మీతో మాట్లాడటం జరుగుతుంది. మరో మంచి ముద్రతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.